హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాగీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో మీకు గోరుచిక్కుడు టమోటా గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను గోరుచిక్కుడు అంటే మనలో చాలామంది తినరు కదా కానీ ఈ కర్రీని ఇలా చేసుకొని తిన్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ కర్రీ ఎలా తయారు చేయాలో మనం ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇప్పుడు ఈ కర్రీని ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాను ప్రెషర్ కుక్కర్లో అయితే మనం త్వరగా చేసుకోవచ్చు కుక్కర్ తీసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయినాక దీనిలో నేను పోపు దినుసులు వేసుకుంటున్నాను ఆవాలు చుట్టుపట్లాడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిట్టుబడి లాగా నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఆనియన్ అనేది చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలానే ఒక పచ్చిమిర్చి కూడా స్లైస్లుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం కలుపుకొని మనం ఆనియన్ అనేది కొంచెం మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి దీనిలో కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్ అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో నేను ఒక మూడు పెద్ద సైజ్ టొమాటోలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఒక హాఫ్ కేజీ గోరుచిక్కుడుకాయలకి ఒక మూడు పెద్ద సైజ్ టమోటాలు అయితే బాగా సరిపోతాయి ఇప్పుడు నేను ఒక హాఫ్ కేజీ గోరుచిక్కుడుకాయల్ని కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని అవి కూడా కర్రీలోకి వేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని మనం ఉడికించుకోవాలి అలా ఉడికించుకోవటం వల్ల మనకి టమోటాలు అనేవి మెత్తగా అయిపోతాయి ఇలా కంపల్సరీ ఒక టెన్ మినిట్స్ అనేది మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత దీనిలో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారము అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఈ మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోనే నేను మనకి నువ్వులు ఉంటాయి కదా అవి కొంచెం వేయించుకొని పౌడర్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలానే ధనియాల పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఈ నువ్వుల పొడి వేయటం వలన ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి మనకి గ్రేవీ ఎలా కావాలో అన్నీ వాటర్ పోసుకొని పోసుకొని కలుపుకోవాలి చూసారు కదా మనకి గ్రేవీ అయితే అలా వస్తుంది ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూసారు కదా టూ విజిల్స్ అయినా వచ్చినాక మన కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది గ్రేవీ గ్రేవీగా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే మన చిక్కుడుగాయ టమోటా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్లే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ మై వీడియో